బోయగూడెం ఆర్సీఎం చర్చ్ విచారణలో పరిశుద్ధ శుక్రవారం శిలువ మార్గం విచారణ గురువు ఫాదర్ కామ మాథ్యూ ఆధ్వర్యంలో స్థానిక కోర్ట్ సెంటర్ నుండి చింతలపూడి పట్టణం మీదుగా బోయగూడెం ఆర్సీఎం చర్చ్ ఆవరణకు చేరుకుంది. క్రైస్తవ సహోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో శిలువ మార్గంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్ కామా మాథ్యూ మాట్లాడుతూ యేసుప్రభు పడిన శ్రమలను ధ్యానిస్తూ లోకాన్ని రక్షించడానికి క్రీస్తు మనందరి కొరకు శిలువ వేయబడి మరణించిన మూడవ రోజు పునరుత్డై సజీవంగా లేవడానికి ఈస్టర్ పండగగా కొనియాడుతున్నామని, క్రీస్తు పునరుత్డైన తర్వాత క్రీస్తు పూర్వం క్రీస్తు శకంగా చరిత్రను లెక్కిస్తున్నామని తెలిపారు. ఈ శిలువ మార్గంలో పాల్గొన్న వేలాది మంది క్రైస్తవ భక్తులకు కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరులు శీతల పానీయాలు ప్రతి ఒక్కరికి అందజేశారు. అలాగే హిందూ సోదరులు స్థానిక వేలమపేటలోని బోధల రమేష్ జ్ఞాపకార్థం విశ్వాసులకు మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. మరియు ఎన్ హోటల్ వారు మూడు రకాల శీతల పానీయాలను విశ్వాసులకు అందజేశారు. యేసుక్రీస్తు శ్రమల ధ్యాన ర్యాలీలో కన్యాస్త్రీలు క్రైస్తవ విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి యొక్క చెడు కష్టాలన్నింటినీ కూడా విడనాడి ఆ కుటుంబాల్లో సమృద్ధి సంక్షేమం ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి ప్రార్థించినారు ప్రభా. మరి ఇక్కడ చేరినటువంటి ప్రభా ప్రత్యేకంగా ఇది కూడా మరి యొక్క సహోదరులారా, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిఏ గారికి, పెద్దలకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి నా కృతజ్ఞతలు. ఈరోజు పర్వదినం, యేసు ప్రభు మానవులందరి కోసం తన ప్రాణం పెట్టినటువంటి గొప్ప రోజు. ఈ యొక్క మరణము ఆయన ప్రేమకు చెప్పిన, ఆయన యొక్క త్యాగానికి చెప్పిన కనుక ఈ లోకంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాత్రలో మరి మాకు ఈ స్నాక్స్లను, ఈ యొక్క డ్రింక్ కూల్ డ్రింక్స్లో వచ్చినటువంటి మా ముస్లిం సోదరులను అభినందిస్తున్నాము. వారు రాబోయేటువంటి యొక్క రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని, వారి కుటుంబాలన్నీ కూడా సరే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు వారు జీవించాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగే కాకిపోయి వచ్చినటువంటి పెద్దలందరికీ మా కృతజ్ఞతను. ఈరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనకి మత సామరస్యానికి ప్రతీకగా మనకి ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఈ ప్లేస్లో మన ముస్లిం సోదరులందరూ కూడా ఈ క్రైస్తవ సోదరులందరికీ మనకి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇవి పంచుతా ఉండి వాళ్ళకి పూర్తి సపోర్ట్ అందిస్తున్నారు. ఇటువంటి వాతావరణం ప్రతి చోట ఉండి అందరూ మత సామరస్యాన్ని కలిగి కలిసిమెలిసి సోదరులాగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ముస్లిం మత పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.